భారీ వర్షాలు వరదలు వచ్చినప్పటికీ అధికారుల చర్యలతో ప్రాణనష్టం తగ్గించగలిగామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఖమ్మం మహబూబాబాద్ జిల్లాలో వరదలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైందన్నారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించినట్లు తెలిపారు. ఇక పంట నష్టం అంచనా వేసి పరిహారం అందిస్తామన్నారు. ఇక నష్టపోయిన తండాల వాసులకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. ఖమ్మంలో ఆక్రమణల వల్లే భారీ వరదలు వచ్చాయని ముఖ్యమంత్రి తెలిపారు. మున్నేరు రిటైనింగ్ వాల్ ఎత్తు పెంపుపై ఇంజనీర్లతో చర్చిస్తామన్నారు. ఆక్రమణలను గుర్తించి తొలగిస్తామని స్పష్టం చేశారు. ఇక 7.5 దశాబ్దాలు ఎన్నడూ లేని విధంగా 42 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందన్నారు. ఇక బాధితులను ఆదుకోవడానికి తెలంగాణ ఉద్యోగ సంఘాలు ముందుకు వచ్చాయి. రాష్ట్రంలోని ఉద్యోగుల తరఫున ఒకరోజు వేతనాన్ని ప్రభుత్వానికి ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. వీరి ఒకరోజు వేతనం దాదాపు 100 కోట్లు అవుతుంది. ఈ మేరకు ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి ప్రకటించారు. ముందస్తుగా ఈ నివేదికలన్నీ తెప్పించుకొని ఎక్కడైతే అధిక వర్షపాతం కురవబోతుందో ఒక అంచనాకు వచ్చి అధికారులను అందరినీ అప్రమత్తం చేసి 24 గంటలు పర్యవేక్షించడం వల్ల ఈరోజు చాలా వరకు నష్టాన్ని తగ్గించగలిగినాం. 100కి 100% మనం నివారించాలని అనుకున్న ప్రకృతి ఊహించని విధంగా చేసిన దాడితోని కొంత నష్టం జరిగింది. నష్టం జరిగిన వాళ్ళకు ఇప్పుడు సహాయాన్ని అందించే కార్యక్రమం ప్రభుత్వం చేపడుతుంది. అదేవిధంగా చాలా దగ్గరలో విద్యుత్ లైన్లు కూలిపోయినాయి. వాటిని ఎంబడే విద్యుత్ శాఖ వాళ్ళు కూడా రిస్టోర్ చేయాలి. టెంపరీ రిస్టరేషన్ ఒక భాగము, పర్మనెంట్గా ఇప్పుడే నేను అక్కడ మీరు డిస్ప్లేలో చూసిన ఒక సబ్స్టేషన్లకు మొత్తం నీళ్ళు వచ్చినాయి. 33/11 kV సబ్స్టేషన్ అనుకుంటా. తక్షణమే విద్యుత్ శాఖ కూడా దానికి సంబంధించిన పునరుద్ధరణకు అవసరమైన పోల్స్ కానీ ట్రాన్స్ఫార్మర్లు కానీ విద్యుత్ లైన్లు వేసుకోవడానికి కానీ అవసరమైన మొత్తం సామాగ్రిని మీరు సమకూర్చుకొని తక్షణమే దాన్ని కూడా మీరు పరిష్కరించుకోవాలి. ఈరోజు ఇప్పటి వరకు మీరు పూర్తి స్థాయిలో ప్రజలకు సహాయాన్ని అందించడంలో అందుబాటులో ఉన్నారు. ఇక ముందు ఈ విష జ్వరాలు కానీ ఇక్కడ జరిగిన నష్టాన్ని కానీ నష్టానికి నష్ట పరిహారం ఇవ్వడానికి సంబంధించిన నివేదికలు కూడా పక్కాగా మీరు ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా సీతక్క చెప్పినట్టు కలెక్టరేట్లో ఎక్కడెక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి, ప్రమాదాలు జరగడానికి అవసరమైన విధంగా ఒక బ్లూ బుక్ తయారు చేసుకోండి. మీరు ఈ బ్లూ బుక్లో గతంలో జరిగిన ప్రమాదాలు, ఆ ప్రమాదాలకు మీరు చేపట్టిన సహాయక చర్యలు, భవిష్యత్తులో ఏమైనా జరగబోతుంది అనే దాని మీద కూడా కలెక్టరేట్లో ఒక నివేదిక పర్మనెంట్గా పెడితే రాబోయే బదిలీ మీద కొత్తగా వచ్చే అధికారులకు ఎప్పటికీ ఆ నివేదిక అందుబాటులో ఉంటుంది. ఎప్పుడైనా ఇట్లాంటి వాతావరణం ఉందంటే ఆ బుక్ రెఫరెన్స్ కింద పనికొస్తుంది. కాబట్టి మీరు దాన్ని కూడా ఒక నివేదిక మీ దగ్గర పక్కగా తయారు చేసుకోవడానికి కూడా మీరు అన్ని ఏర్పాట్లు చేసుకోండి. దాంతో ఏమైందంటే ఎంబడెంబడే మనము ఎలాంటి సహాయక చర్యలు చేపట్టాలనో కూడా తర్వాత వచ్చే అధికారులు కానీ తర్వాత వచ్చే ప్రమాదాలు కానీ ఉంటాయి. చివరగా ఈ మహబూబాబాద్లో చాలా చెరువులు ఆక్రమించుకున్నారని స్థానిక ఎమ్మెల్యే గారు చెప్పారు. నేను స్పష్టంగా అధికారులకు, ఇరిగేషన్ అధికారులకు, అగ్రికల్చర్ అధికారులకు, మున్సిపల్ అధికారులకు, మొత్తంగా కలెక్టర్లకు నేను ఆదేశాలు ఇస్తున్నా. హైదరాబాద్లో ఏ విధంగా అయితే లేక్ ప్రొటెక్షన్ కోసం మనం హైడ్రా పెట్టి ఒక ప్రత్యేకంగా డ్రైవ్ మొదలు పెట్టినామో, కొంతమంది స్వార్థపరులు ఈ చెరువులను ఆక్రమించుకొని వాళ్ళు ఇల్లు కట్టుకోవడము, ఫామ్ హౌసులు కట్టుకోవడము, లేకపోతే ఆ స్థలాలను ఆక్రమించి లేఅవుట్ వేసి అమ్ముకోవడం ఏదైతే చేస్తున్నారో ఇది క్షమించరాని నేరము. ఇవాళ ప్రకృతి వైపరీత్యానికంటే కూడా ఇలాంటి ఆక్రమణదారులు చేసిన తప్పుడు చర్యల వల్ల తీరని నష్టం మనకు జరుగుతున్నది. దీనికి ఎక్కడో ఒక దగ్గర పులి స్టాప్ పెట్టవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. అందుకే ఎంత ఒత్తిడి వచ్చినా వెనక్కి తగ్గకుండా హైడ్రాను తీసుకొచ్చి అధికారులను అప్రమత్తం చేసి ప్రభుత్వం దగ్గర ఉన్న లేక్లకు సంబంధించి, చెరువులకు సంబంధించిన వివరాలను సేకరించి ఫుల్ ట్యాంక్ లెవెల్, బఫర్ జోను, అదేవిధంగా క్యాచ్మెంట్ ఏరియాలో అంటే నాలాలు ఏవైతే ఆక్రమించుకుందో వాటి అన్నిటిని కూడా తొలగించే కార్యక్రమం చేపట్టినాం.